జెండలు పెట్టేది చాలు, జెండలు పెట్టేది ఇట్లాంటివి పెట్టకు, వేరే ఏమన్నా ఉంటే పెట్టుకు. జగిత్యాల జిల్లా పట్టణంలోని పాత బస్టాండ్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సూర్యగ్రహణం అల్పహార కార్యక్రమము నిర్వహించడం జరుగుతున్నది. నా పేరు బొల్లారపు రాజయ్య, నేను తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ను. మేము నిర్వహించే కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రజలల్లో ఉన్నటువంటి మూఢత్వాన్ని తొలగించడానికే యొక్క జన విజ్ఞాన వేదిక కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. ఉన్నటువంటి వాస్తవంగా సూర్యగ్రహణం అనగానే భయపడుతున్నారు జనమంతా. సూర్యగ్రహణంతో భయపడవలసిన అవసరం లేదు. సూర్యగ్రహణం అంటే ఏం లేదు, అదొక నీడ. ఏది చంద్రుడు సూర్యునికి అడ్డం వచ్చినప్పుడు చంద్రుని యొక్క నీడ భూమి మీద పడుతుంది. 8 గంటల 14 నిమిషాల నుండి 11 గంటల 24 నిమిషాల మధ్యలో ఈ యొక్క సూర్యగ్రహణం కొనసాగుతుంది. సూర్యగ్రహణం అంటే సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖలు వచ్చినప్పుడు సూర్యుని యొక్క వెలుతురు చంద్రుని మీద పడ్డప్పుడు చంద్రుని యొక్క నీడ భూమి మీద పడుతుంది. అప్పుడు సూర్యుడు కనబడకుండా ఉండడాన్నే సూర్యగ్రహణం అని అంటారు. కాబట్టి ఈ యొక్క ఈ సమయంలో ఆహారం తినడము కానీ గర్భిణీ స్త్రీలు బయటికి రావడం కానీ ఇవన్నీ కూడా ఏమి కాదు, జరగదు. కాబట్టి జనము భయపడవలసిన అవసరం లేదు. చాలా ఇళ్ళను శుద్ధి చేసుకోవడం కానీ, స్నానం చేయకుండా ఉండడం కానీ, ఆహారం తీసుకోకపోవడం, వండిన వంట అంతా పడేయడం కానీ, ఇవన్నీ కూడా మూఢత్వమే. దీంతో జనానికి ఎలాంటి హాని జరగదని మా జన విజ్ఞాన వేదిక జైతల పట్టణ పరంగా మేము తెలియజేస్తున్నాం. బాబు ఇప్పుడు తింటే ఏమి కాదు, ఇది సూర్యగ్రహణం అనేది ఒక నీడనే, అందరు తినచ్చు, అందుకే పెట్టినాము ఈ కార్యక్రమం. ఈ యొక్క నీడ మాత్రమే ఈరోజు జగిత్యాల జిల్లా జన విజ్ఞాన వేదిక కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క అల్పాహార విందు కార్యక్రమము, ఈ యొక్క సూర్యగ్రహణము సందర్భంగా ఏర్పాటు చేయడం అనేది, ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం అనేది సైన్స్ ప్రకారము దీన్ని ఎక్స్పెరిమెంటల్లీ అంటే శాస్త్రీయబద్ధంగా ఏంటంటే, ఈ యొక్క సూర్యగ్రహణం అనేది భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు మధ్యన వచ్చినప్పుడు ఆ యొక్క సూర్యగ్రహణము ఏర్పడుతుంది అనేది నిజం. ఈ యొక్క కొంత దీన్ని ఆసరగా చేసుకొని కొందరు ఏంటంటే దీన్ని ఏది మన ఈ మూఢనమ్మకాల దృష్ట్యా దాన్ని పాము మింగుతుంది, సూర్యుడిని పాము మింగడం వల్ల రాహు కేతు అనేది దానివల్ల అవి రెండు కలిసి పాము మింగడం వల్ల ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇది మూఢనమ్మకం. సైన్స్ ప్రకారం సూర్యుడు భూమి మీద భూమికి సూర్యుడికి మధ్యన చంద్రుడు మధ్యన వచ్చినప్పుడు ఆ నీడ ఏర్పడుతుంది, దాన్నే రింగ్
రింగు లాంటి ఒక ఆకారంగా ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి అది మనకు అది మూడు రకాలుగా ఏర్పడతాయి. ఈ యొక్క సూర్యగ్రహణం మూడు రకాలు ఉంటుంది. సంపూర్ణ సూర్యగ్రహణం పాక్షికంగాను తర్వాత ఈ యొక్క ఏర్పడనట్టుగా ఉండడం వల్ల ఈ విధంగా మూడు రకాలు ఏర్పడతాయి. సంపూర్ణ సూర్యగ్రహణం అంటే కంప్లీట్గా మధ్యన రావడం వల్ల ఈ షాడో అనేది ఈ యొక్క ఛాయ అనే నీడ అనేది భూమి మీద పడడం వల్ల ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహాలు అపోహాలు ఈ రెండింటి మధ్యన చాలా వ్యత్యాసంలో మన నిజ జీవితంలో కూడా ఏంటి ఇవి చేయడం జరుగుతుంది, అన్వయించుకోవడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఈ యొక్క మూఢనమ్మకాలు మనం గ్రహం మింగుతుంది, గ్రహాల వల్ల ఏంటి సూర్యుడు మింగుతున్నాము, గ్రహణం పట్టింది, గ్రహణం వీడింది, మనకు గ్రహణం పట్టింది, గ్రహణం వీడింది అని మన నిత్య జీవితంలో వీటిని అన్వయించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా పక్కన పెట్టేస్తే ఖగోళ శాస్త్రవేత్తలు కోపర్నికస్, కెప్లర్ లేని తర్వాత ఏంటి గెలీలియో ఈ యొక్క మన శాస్త్రీయ దృక్పథంతో దీన్ని ఎక్స్పెరిమెంటల్లీ వీళ్ళు కనుగొనడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గ్రహాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది క్లియర్గా ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి దాంతో ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది తప్ప ఈ యొక్క మూఢనమ్మకాలను అన్వయించడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి దీనికి భిన్నంగా మూఢనమ్మకాలను అన్వయించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సందర్భంగా ఏంటంటే సూర్యకిరణాలు ఎప్పుడూ పడుతూనే ఉంటాయి. ఎప్పుడు మన నిజ మన రొటీన్గా సూర్యుడు ఉదయించినప్పుడు ఏదైతుందో ఖచ్చితంగా సూర్యకిరణాలు అనేది కామన్గానే ఉన్నప్పుడు ఏదైతే ఈ యొక్క అతినోలలిత కిరణాలు అనేవి చెప్తున్నావు ఇప్పుడు చూడొద్దు అని చెప్తున్నాము. ఆ అతినోలలిత కిరణాలు ఏదైతే ఉన్నాయో అవి మట్టుకు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాం, దీనికి ఒకటి చెప్తాం. రాత్రిలో మనము నిద్రపోయేటప్పుడు లైట్ ఆర్పేసుకొని పడుకుంటాం, రాత్రిలో నిద్రపోయేటప్పుడు లైట్ ఆర్పేసుకొని పడుకుంటాం. మనము సడన్లీ ఏంటంటే లైట్ వేయడం వల్ల ఏమవుతుంది, కళ్ళు ఇట్లా చక్కుమన్నట్టు అవుతుంది. అంటే కళ్ళు ఇట్లా సడన్గా చూడలేము. చూడడం వల్ల ఏమంటే మనం పడుకున్నప్పుడు ఏదైతుందో ఈ యొక్క రెటిన పొర ఏర్పడుతుంది ఏదైతుందో అది మనం దాని మీద పైన లేయర్ లాగా వస్తుంది. ఆ లేయర్ వల్ల వచ్చినప్పుడు ఏంటంటే సడన్లీగా స్విచ్ లైట్ వేసినప్పుడు మనం ఇట్లా ఏంది లైట్ వేసిన అని చెప్పేసి మనం కోప్పడుతూ ఉంటాం చూడు మనలో. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ సూర్యుడిని అన్వయించుకుంటే సూర్యుడు అనేది ఎప్పుడు చూస్తూనే ఉంటాం, కానీ డైరెక్ట్గా చూడకుండా అది ఏంటంటే టైం టు టైం మెల్లమెల్లగా వస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా మనం సడన్లీగా అదేవిధంగా సడన్లీగా సూర్యుడిని కూడా మనము డైరెక్ట్ చూడకుండా మెల్లమెల్లగా కాలక్రమేణ అంటే టైంను బట్టి వస్తుంది. కాబట్టి మనం బయటకు రాగానే ఆ విధంగా చూసి మనం చూస్తాం, కానీ డైరెక్ట్ చూడడం అనేది కరెక్ట్గా ఇది ఇబ్బంది అవుతుంది. అంటే ముఖ్యంగా రెటీనా మీద అతినోళ్ళైత కిరణాల వల్ల ఈ యొక్క రెటీనా పొర మీద ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఈ సందర్భంగా మనం చెప్పగలుగుతున్నాం. కానీ దీనికి ఈ వంట చేయకూడదు, ఏంటి వంట చేయకూడదు, ఇది భోజనము పడేయాలి శుద్ధిగా ఉండాలి అనేది ఒక మూఢనమ్మకం ఏదైతుందో. గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు, ముఖ్యంగా ఏంటి ఈ యొక్క చిన్నపిల్లల కాడికి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు గర్భిణీ స్త్రీలు కూడా ఇలాంటి పరిస్థితుల్లో రావచ్చు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే డైరెక్ట్ సూర్యకిరణాలు మాత్రము చూసుడు ఏ విధంగా ఉంటే ఈ గ్రహణ సమయంలో ఈ యొక్క సూర్యగ్రహణము అమావాస్య రోజు ఏర్పడుతుందనేది అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ సందర్భంగా మనం డైరెక్ట్ చూడకుండా కేవలం అద్దాలు అంటే మన యొక్క ఈ యొక్క బ్లాక్ అద్దాలు ఏవైతే ఉన్నాయో నల్లటి అద్దాల ద్వారానే చూడడం వల్ల మన యొక్క అతినీలలోహిత కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి మన రెటీనా పొర మీద పడితే ఎఫెక్టివ్ ఉంటుంది. కాబట్టి ఆ దాని నుండి మనం రక్షించుకోవడానికి కొరకు ఈ యొక్క లెన్సెస్ ద్వారా మనము ఈ యొక్క చూడడం జరుగుతుంది. అంటే మనకు తినకూడదు చేయకూడదు ఈరోజు ఇదో ఇదేంటి మనకు ఏంటి అరిష్టం జరుగుతుంది, ఈ రాహు కేతు అనేది ఈ విధంగా సూర్యుడిని మింగడం అనేది చాలా మూఢనమ్మకం. కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలనే మనం ఏం చేస్తున్నాం అంటే మన జన విజ్ఞాన వేదిక తరఫున మేము ఒకటే చెప్తున్నాం, ఈ మూఢనమ్మకాల మీద ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాలను తర్వాత నిరక్షరాస్యతను కొన్ని ఆసరగా చేసుకొని కొందరు డబ్బులు దండుకోవడానికి కొరకు రకరకాలుగా ఈ విధంగా కూడా చేస్తున్నారు. అపోహల ద్వారా ఈ మూఢనమ్మకాల్లో గుంజుతురు లాగుతురు. కాబట్టి దీని మీద మేము జన విజ్ఞాన వేదిక తరఫున మేము ఏం చేస్తామంటే దీని మీద ఖచ్చితంగా అవేర్నెస్ కల్పిస్తాం. కాలేజీలను కానీ పిల్లల స్కూల్లో కానివ్వండి,
ఖచ్చితంగా వీటి మీద మేము శిక్షణ తరగతులు పెట్టి ఖచ్చితంగా ఈ అటువంటి ఈ సైన్స్ ఏదైతే ఉందో దీని ప్రకారంగా కంపల్సరీ మేము అవేర్నెస్ కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. Are you going to go?